లో ఐక్యత మాత్రం రావడం లేదు. కలసికట్టుగా పాలకపక్షంపై పోరాడాల్సిన సమయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీలో మరోసారి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ రాష్ట్ర పరిశీలకుడు ముందే కార్యకర్తలు పార్టీని కాపాడాలని వేడుకున్నారు. గత ఎన్నికల వరకు అనంతపురం జిల్లా టీడీపీకి కంచుకోట. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అయితే మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీదే హవా. ఏ ఎన్నికలు వచ్చినా విజయాలు ఏకపక్షం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, చివరకు అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీడీపీదే విజయంగా ఉండేది. సైకిల్ పార్టీకి అంతటి పట్టున్న నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. 2019 సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైసీపీ గెలిచింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలున్నారు. నియోజకవర్గంలో 6 సార్లు టీడీపీ గెలిచిందంటే పార్టీకి ఎంతటి పట్టుందో అర్థం చేసుకోవచ్చు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న హనుమంతరాయ చౌదరికి కాకుండా ఉమామహేశ్వర నాయుడుకు ఇచ్చారు. దీంతో పార్టీలో కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. ఎన్నికల సమయంలో కలిసికట్టుగా పనిచేసినట్టు పైకి కనిపించారు. ఎన్నికల ఫలితంతో పార్టీలోని విభేదాలు మరింత రచ్చకెక్కాయి. నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు పార్టీని పటిష్టపరచాల్సిన తరుణంలోనూ ఐక్యత ప్రదర్శించడం లేదు. టీడీపీ పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 2 నేతలు విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. వీటికి రాష్ట్ర నాయకుడు బీటీ నాయుడు పరిశీలకుడుగా హాజరయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ అంతర్గత కుమ్ములాట్లపై ఆయన సమక్షంలోనే కార్యకర్తలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి నేతలు కలిసి పనిచేయాలని కార్యకర్తలు కోరారు. మనం అట్లా ఇట్లా పార్టీతో కాదు, నీచుడైనా కఠోర వీడైనా సీఎం పరిపాలనలో మనం ఉన్నాము. కార్యకర్తలంతా ఎదురు చూస్తున్నారు, అయ్యా మాకు ఏమేమి అవసరాలు పెడుతున్నాడో, వీడు ఏమేమి చేస్తున్నాడో. ఇంకా ప్రజల్లో కానీ 5 నెలల్లో అనుకోకున్నంత మార్పు వచ్చింది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎదుర్కొనేకి సిద్ధంగా ఉన్నారు ఈ కాన్స్టిట్యూన్సీ లో కార్యకర్తలు. మరి ఇక్కడ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్ లో హనుమంత గ్రూప్ ఒకటి, ఉమా గ్రూప్ ఒకటి, ఇంకొక గ్రూప్ అంటే ఏ విధంగా ముందుకు పోదని చెప్పండి. దయచేసి మీరు పరిశీలకులుగా, నేను మీ మధ్య ట్రైనింగ్ వచ్చేవాడు, వేరే కాన్స్టిట్యూన్సీకి నేను పరిశీలకులుగా పోయేవాడు. మనము ఖచ్చితంగా నిజాయితీ అయిన ఖచ్చితమైన సమాచారం అధిష్టాన వర్గానికి తీసుకొని పోయి మరి పార్టీ మనగడ బట్టగట్టాలంటే, పార్టీ పరువు మిగలాలంటే రాబోయే రోజుల్లో మరి సంస్థాగత ఎన్నికల్లో అయితేనేమి, మరి లోకల్ బాడీ ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో, ఎంపీటీసీ ఎలక్షన్ లో, జెడ్పీటీసీ ఎలక్షన్ లో మనం విజయవంతుని మోహించాలంటే అన్న ఇంకోటి బాగా దృష్టి పెట్టుకోండి అన్న. ఆ రోజు కానీ మేము రఘువీర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఇలా 71 సర్పంచ్ అంటే 51 సర్పంచ్ గెలిచామన్నా మేము. 5 ఎంపీటీసీలు గెలిచామన్నా, 5 జెడ్పీటీసీలు గెలిచాం. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడే నియోజకవర్గంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కొందరు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పార్టీలోని నేతల మధ్య విభేదాలను పరిష్కరించాల్సిన పరిశీలకుడుగా వచ్చిన బీటీ నాయుడు అలాంటి ప్రయత్నం చేయలేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. కేవలం ఏదో తూతుమందంగా పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశం నిర్వహించారని చెబుతున్నారు.